Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan Kalyan, Madhya, Opanam Kudrinda. Telugudesam Party Adhineta, Chandrababu Naidu, Janasena Adhyakshudu, Pawan Kalyan, Madhya, Opanam Jariginatlu, Pracharam Modalaindi. Uche Enikalaku Sambandhinchi, Chandrababu, Pawan Target, Jagan Mohan Reddy, Anadamlo, Evariki Sandehalu Levu. వచ్చే ఎన్నికలలో జగన్ ఓడిస్తే కానీ టీడీపీ జనసేనకు బతుకు లేదని ఇద్దరికీ తెలుసు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాలేకపోతే పార్టీ దాదాపు కనుమరుగైనట్లే. ఇదే సమయంలో పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఇప్పటి వరకు రాజకీయాలలో జనసేన ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. వచ్చే ఎన్నికలలో 4 సీట్లు తెచ్చుకోవడం కాదు, జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించాలని పవన్ కు కసి చాలా ఉంది. అయితే ఇద్దరి కోరిక తీరాలంటే 2 పార్టీలు పొత్తు పెట్టుకోక తప్పదు. విడివిడిగా పోటీ చేస్తే జగన్ ఇద్దరిని చింతబరిగా తీసుకుని చీదేస్తాడు. అంటే ఇద్దరు కలిసి పోటీ చేసినంత మాత్రాన గెలిచేస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే రాజకీయాలలో 1+1 ఎప్పుడూ 2 కాదు. 1+1 రాజకీయాలలో 2 కావచ్చు, లేదా 0 కూడా కావచ్చు. సరే, ప్రస్తుత విషయానికి వస్తే ఇటు చంద్రబాబు అటు పవన్ ఇద్దరు ముఖ్యమంత్రి కుర్చీ మీదే కన్నేసింది వాస్తవం. అందుకనే మధ్య మార్గంగా సీఎం కుర్చీ పీఠం చంద్రబాబుకు వదిలేసి పవన్ను ఎంపీగా పోటీ చేసి కేంద్రంలోకి వెళ్ళిపోవాలనే ప్రతిపాదనను ఇద్దరికీ కావలసిన వారు తెచ్చారట. కేంద్రంలో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పవన్ ముందుగా కేంద్ర మంత్రిగా వెళితే బాగుంటుందని మధ్యవర్తలు ప్రతిపాదన తెచ్చారట. అంటే చంద్రబాబు సీఎంగా, పవన్ కేంద్ర మంత్రిగా పనిచేయాలి. ఇదంతా ఎప్పుడంటే వీళ్ళిద్దరితో బీజేపీ కూడా కలిసినప్పుడే. ఒకవేళ బీజేపీ కలవకపోతే వీళ్ళ మధ్య ఒప్పంద ప్రతిపాదన ఏమవుతుందో చూడాలి. మధ్యవర్తులు తెచ్చిన ప్రతిపాదనకు 2 వైపులా సముఖంగానే ఉన్నారట. కాకపోతే ఒప్పందం సజావుగా వర్కౌట్ అవ్వాలంటే బీజేపీ సహకారం లేకుండా సాధ్యం కాదు. బీజేపీ లేకపోయినా తామిద్దరం పొత్తు పెట్టుకునేందుకు రెడీ అయిపోతే అప్పుడు ఎలాంటి డెవలప్మెంట్లు జరుగుతాయన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.